తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? సీఎం కేసీఆర్ ఇప్పటికే ముహూర్తం పెట్టారా? రాష్ట్రాల పర్యటన తర్వాత కేసీఆర్ క్యాబినెట్ పై దృష్టి పెట్టారా? ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ చేస్తారా? ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 15 రోజులవుతోంది. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు. దీంతో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అధ్యక్ష అనాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలు మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ ఇప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు ఈ నెలాఖరులోనే కేసీఆర్ తెరదించుతారని సమాచారం. గులాబీ పార్టీలో ఇప్పుడు కాబోయే మంత్రులెవరనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా, ఉంటే ఎవరికి బెర్తులు కేటాయిస్తారు అన్నది చివరి నిమిషం వరకు సస్పెన్స్ గానే ఉండే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ దాటితే సంక్రాంతి పూర్తయ్యే వరకు మంచి ముహూర్తాలు లేనందున ఈ నెలాఖరునే కొత్త మంత్రివర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముహూర్తాలు తేదీల విషయాన్ని పక్కన పెడితే మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందనే విషయంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రుల సంఖ్య 18కి మించరాదు. ఇప్పటికే సీఎం కేసీఆర్, మరో మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. మరో 16 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం 6 నుంచి 8 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి మిగతా వారిపై పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పంచాయతీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన వారికే మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తొలి విడత విస్తరణలో గులాబీ బాస్ కేసీఆర్ కు, అత్యంత సన్నిహితులు విధేయులకు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని లిస్టు ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో కేటీఆర్తో పాటు నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, మెదక్ నుంచి హరీష్రావు, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, వరంగల్ నుంచి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులు, మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, నల్గొండ నుంచి జగదీశ్ రెడ్డి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రస్తుతానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత క్యాబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.